అమరావతి రైతుల 400 రోజుల దీక్షకు సంఘీభావంగా కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో దీక్ష చేసేందుకు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పూనుకున్నారు. ఈ నేపథ్యంలో దీక్షకు పూనుకున్న దేవినేని ఉమాని గొల్లపూడిలో తన ఇంటి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇంటి వద్ద దీక్షకు దిగిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం పోరాటం చేస్తుంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులతో తప్పుడు కేసులు నమోదు అక్రమ అరెస్టులు చేస్తున్నారని మాజీ మంత్రి ఉమామహేశ్వరరావు ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రచారం కోసం రాజకీయ ఆర్భాటం కోసం హంగామా చేస్తున్నారని ప్రజలు ఇదంతా గమనిస్తూనే ఉన్నారని దేవినేని ఉమా విమర్శించారు. అలానే నందిగామ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను తన స్వగృహంలో నిర్బంధంలో ఉంచారు. Thank you.